యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. పాప ఆహ్వానం అంటే ఏమిటి? పాప ఆహ్వానం అంటే ఎప్పుడైతే ఒక పాపమును, అది పాపమని తెలుసు తెలియకును, అది అసలు పాపమనే ఊసే లేకను ఒక దానిని చేస్తారో అదే ఇన్విటేషన్. ఇప్పుడు మనం ఇల్లు కట్టాలి అంటే మొదటగా ఏం చేస్తాం? ప్రారంభిస్తాం. ఆ ప్రారంభించిన దానినే మామూలుగా ఇది ఆత్మీయపరంగా ఒక పాపాన్ని చేయటం మొదలు పెట్టడమే ప్రారంభం, దాన్ని ఇన్విటేషన్ అంటారు. సో ఇన్విటేషన్ అనేది తనంతట తాను ఇస్తాడు. ఒక వ్యక్తి తనంతట తాను ఇది ఎలా ఉంటుందో చూద్దాం, అది ఎలా ఉంటుందో చూద్దాం, ఇది తాగితే ఏమవుతుంది, అది తింటే ఏమవుతుంది, ఇలా చేస్తే ఏమవుతుంది. సో తనంతట తాను ఎప్పుడైతే ప్రారంభిస్తాడో, ఒక దానిని చేయడం ప్రారంభిస్తాడో దానినే ఇన్విటేషన్ అంటారు. పాప ఆహ్వానం, స్మోకింగ్, డ్రింకింగ్, ఓవర్ ఈటింగ్, పోర్నోగ్రఫీ, మాస్టర్బేషన్, లస్ట్గా చూసుకుంటూ వెళ్తే సెక్సువల్ సంబంధించి హోమోసెక్సువల్, నెక్స్ట్ ఫోర్నికేషన్, అడల్టరీ, పోర్నోగ్రఫీ, సో లయ్యింగ్, అబద్ధాలు, అసూయ, కోపం. సో ప్రతీది కూడా, ప్రతి పాపం కూడా తనంతట తాను మాత్రమే ఇన్విటేషన్ ఇస్తాడు. ఇన్విటేషన్ అంటే ప్రారంభించడం అనేది తన వంతు అయితే తనను అదే స్థితిలో నడిపించడం దురాత్మ వంతు. సో దేవుడు చూసేది ఏంటంటే, ఎప్పుడు నీవు ఆ పాపాన్ని ఆహ్వానించావు నీ జీవితంలోకి, నీ జీవితంలోనికి ఎప్పుడైతే ఆ పాపాన్ని ఆహ్వానించావు అది మాత్రమే దేవుడు చూస్తాడు. ఇక మిగతా ఆ తర్వాత జరిగేదంతా ఆ దురాత్మ ద్వారా నువ్వు నడిపించబడతావు. ఇంకా ఆ పాపం అనేది నీ లెక్కలో ఉండదు. నువ్వు ఎప్పుడైతే ఆహ్వానం ఇచ్చావో అది మాత్రమే దేవుని లెక్కలో ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించే విధానం కూడా చాలా చాలా అద్భుతంగా, చాలా చాలా వండర్గా ఉంటుంది. ఏంటంటే మనం ఎప్పుడైతే ప్రారంభించామో, ఎప్పుడైతే చేసామో కరెక్ట్గా ఆ పాపం స్టార్టింగ్ను చూపిస్తాడు. దాన్ని ఒప్పుకుంటే మిగతా అన్నీ కూడా, ఆ నిన్ను ఏదైతే నడిపించాదో అది ఉండదు. అది పెట్టిన బంధకాలు ఉండవు, శాపాలు ఉండవు, దుర్గాలు ఉండవు, ఆటంకాలు ఉండవు, అసమాధానం ఉండదు. దాని ద్వారా వచ్చిన దురాత్మలు కూడా నీలో ఏలుబడి చేయకుండా పరిశుద్ధాత్మను సంపూర్ణంగా బ్రేక్ చేస్తాడు. ఇప్పుడు లోపల ఉన్న దురాత్మలకి ఆధారం ఎంతయ్యా అంటే ఇన్విటేషన్. ఆ ఇన్విటేషన్ నీ అంతటి నువ్వు ఇచ్చిందే, ఆ ఇన్విటేషన్, ఆ యొక్క ఆహ్వానం నీ అంతటి నువ్వు ప్రారంభించిందే, నీ అంతటి నీవు చేసిందే. అది తెలిసి అయితే ఎవరు ఇవ్వరు, తెలియక చేయటం వలన, తెలియక జరగటం వలన ఆ తర్వాత ఆ దురాత్మ అదే స్థితిలో నడిపిస్తూ ఉంటుంది. సో చాలామంది డ్రింక్నెస్ నుంచి, డ్రంక్నెస్ నుంచి, త్రాగుబోతుతనం నుంచి అస్సలు విడిపించబడలేరు. దేవుళ్ళకి వచ్చినా కూడా దాని నుంచి బయటికి రాలేరు. బికాస్ కారణం ఏంటంటే వారిచ్చిన ఇన్విటేషన్ని ఒప్పుకోకపోవడం. అంటే ఆ తాగటం అసలు ఎప్పుడు అలవాటు చేసుకున్నారు, ఎందుకు అలవాటు చేసుకున్నారు, ఎప్పుడు ప్రారంభించారు, అది ఇన్విటేషన్ అంటే. సో దానిని ఒప్పుకుంటే సంపూర్ణంగా దానికి సంబంధించినవన్నీ బ్రేక్ అయిపోతాయి. ఇంకా ఆ తర్వాత మీరు ఫ్రీ అవుతారు, దానికి నీకు సంబంధం ఉండదు. ఇంకా అది చూసినా కూడా మీకు దాని దగ్గరికి వెళ్ళబుద్ధి కాదు, దాని వాసన పడదు, సో దాన్ని తాగాలని కూడా అనిపించదు. కాబట్టి ఎప్పుడు ప్రారంభించాడు, ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఈ అనేది చాలా చాలా ప్రాముఖ్యం. సో ప్రారంభించిన ప్రారంభాన్ని ఖచ్చితంగా
నువ్వొప్పుకోవాలి. పాప ఆహ్వానం అంటే మొట్టమొదటిగా ప్రారంభించడము, అదే ఆహ్వానం, పాప ఆహ్వానం. నువ్వు పాపమని తెలియదు నీకు, ఏదో అందరు చేస్తున్నారను, లేకపోతే వాడు చేస్తున్నాడని వీడు చేస్తున్నాడను, వాడు చూస్తున్నాడని వీడు చూస్తున్నాడని, లేకపోతే ఇలా చేస్తే ఎలా ఉంటుందో అలాను. సో ఇట్లా దాంట్లోకి ఎంట్రీ అవుతారు, అదే ఇన్విటేషన్, దాంట్లోకి మీరు ఎంట్రీ అవుతారు. బట్ దానిని మీ జీవితంలోనికి ఆహ్వానిస్తున్నారు, అదే ఆహ్వానం. సో ప్రారంభించడం మీ పని అయితే, నడిపించడం దురాత్మల పని. సో దాని నుంచి విడుదల పొందాలంటే ఖచ్చితంగా ఆ యొక్క ఇన్విటేషన్ ఒప్పుకోవాలి. ఇన్విటేషన్ అంటే అదే, ఇన్విటేషన్ అనగా మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఎప్పుడైతే నువ్వు చేశావో, ఎప్పుడైతే నువ్వు దానిని ప్రారంభించావో ఫస్ట్ టైం, అదే ఇన్విటేషన్. సో దానిని ఒప్పుకుంటే సంపూర్ణంగా విడుదల పొందుతారు. సో దాని నుంచి విడిపించబడాలి అంటే, అది ఒప్పుకోవాలి అంటే, దురాత్మలు వచ్చిన తర్వాత నువ్వు ఇచ్చిన ఇన్విటేషన్ అంటే నువ్వు ప్రారంభించిన దాని ద్వారా వచ్చిన దురాత్మలు ఏం చేస్తాయంటే, నువ్వు పాపాన్ని ప్రారంభిస్తావు. సో అంటే నువ్వు ఇన్విటేషన్ ఇచ్చినట్లే, నీ జీవితంలోనికి ఆ పాపాన్ని ఆహ్వానించావు కాబట్టి ఆ పాపానికి సంబంధించిన దురాత్మలు కూడా ఏం చేస్తాయి అంటే, నీలోనికి వచ్చి అది ఒకటని రాని ఎన్నేం రాని. సో నువ్వు ఇచ్చిన దాని ఇన్విటేషన్ బట్టి దానికి సంబంధించినవి వచ్చి నిన్ను అదే మార్గంలో నడిపిస్తూ ఉంటాయి. నువ్వు ఇంకా కాదు కూదు అనుకున్నా కూడా అవి నిన్ను నడిపిస్తూనే ఉంటాయి. సడన్గా అన్కంట్రోలబుల్, ఇక నీకు కంట్రోల్ ఉండదు. బికాస్ నువ్వు ఎంత రోధిస్తున్నా, ఎంత బాధిస్తున్నా, నాకు వద్దు, నాకు అవసరం లేదు, ఇది నాది కాదు, నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను దేవునికి సాక్షిగా ఉండాలి అని నువ్వు ఉంటున్నా, సడన్గా అన్కంట్రోలబుల్, సడన్గా నువ్వు ఆపుకోలేక దాన్ని చేయటం, దిస్ ఈజ్ డీమోనిక్ ప్రెజర్, ఇది దురాత్మల యొక్క ప్రభావం. సో ఆ దురాత్మ ఏం చేస్తుందంటే, నువ్వు కంట్రోల్ లేకుండా చేసేటట్లు, ఇంకా సడన్గా వెళ్ళిపోతా ఒక సిగరెట్లు తాగేయటమో, లేకపోతే ధూమపానం చేయడమో, లేకపోతే డ్రింక్ చేయడమో ఇట్లా, లేదా సిన్ను చేయడము, మాస్టర్బేషన్, పోర్నోగ్రఫీ, ఇంకా రకరకాలు చూసుకుంటే ఇవన్నిట్లో పడతా ఉంటావు. సడన్గా అది ఇంకా నువ్వు కంట్రోల్ చేసుకోలేవు. ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా అది ఆగదు. ఇంకా చెయ్యాలి 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 చెయ్యాలి, ఈ ఒక్కసారికి చేద్దాం, కానీ చేయాల్సిన తర్వాత ఇక ఉండదు, మళ్ళీ చేయాలనిపించడం, మళ్ళీ చేయాలనిపించడం ఇట్లా. సో దీని నుంచి సంపూర్ణంగా విడుదల పొందాలంటే, నువ్వు ఇచ్చిన, నువ్వు ఎప్పుడైతే ప్రారంభించావో, ఎప్పుడు ప్రారంభించావు, ఎందుకు ప్రారంభించావు, ఎలా ప్రారంభించావు, సో ఈ మూడింటిని కలిపి నువ్వు ఒప్పుకుంటే సంపూర్ణంగా ఆ యొక్క ఆహ్వానం బ్రేక్ అయిపోద్ది, దానికి సంబంధించినవన్నీ నీ జీవితంలో ఉండవు, నీ దరిదాపుల్లో కూడా ఉండవు. సో అయితే వీటిని ఒప్పుకోవడం అనేది కొంచెం క్లిష్టతరమైంది, ఎందుకంటే ఒక దురాత్మ వచ్చింది అంటే అది బ్లాక్ చేస్తుంది, నువ్వు ఇచ్చిన ఇన్విటేషన్ని గుర్తు రానివ్వకుండా చేస్తుంది. దానికోసం నువ్వు బాగా వివేచించాలి. ఇంకో విషయం ఏంటంటే, దానికి నువ్వు ఇచ్చిన, నీ అంతటి నువ్వే ఇచ్చావు ఇన్విటేషన్, సో అది బ్రేక్ అవ్వాలి అంటే నీలో అభిషేకం కావాలి, నీలో దేవుని శక్తి కావాలి, దేవుని అభిషేకం కావాలి. కాబట్టి నువ్వు చేయాల్సిన విషయం ఏంటంటే, నువ్వు పరిశుద్ధాత్మ సహాయం తీసుకోవాలి. సో పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ, పరిశుద్ధాత్మలో గడుపుతూ, అన్య భాషలు మాట్లాడుతూ, బైబిల్ చదువుతూ, ఇట్లా నువ్వు దేవునితో సహవాసం చేస్తే, పరిశుద్ధాత్మ అభిషేకం నీలో ఏలుబడి చేసినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడే దానికి సంబంధించిన వేర్లను, నువ్వు ఇచ్చిన ఇన్విటేషన్ని గుర్తు చేస్తాడు. అయితే నువ్వు అసలు నేను ఎందుకు ఈ పాపంలో పడుతున్నాను మళ్ళీ మళ్ళీ అని నువ్వు వివేచిస్తే, ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియచేస్తాడు. ఏ మనిషి కూడా, ఏ వ్యక్తి కూడా ఒక మనిషి ఇచ్చిన ఇన్విటేషన్ని తెలియపలేడు, బయలుపరచలేడు, కానీ అతనిలో ఉన్న దేవుని ఆత్మ బయలుపరుస్తాడు. అయితే నీకు కూడా దేవుడు బయలుపరుస్తాడు, నిన్ను సంపూర్ణంగా పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దేవునిలోకి వచ్చినాక
దేవుల్లో నిను నిలబడుతున్నప్పుడు దేవుడు నిన్ను కోరుకునేది ఏంటంటే తనవలే మారాలని. సో నువ్వు తనవలే మారాలంటే నీకు ఉన్న పాతవన్నీ, నీకు ఉన్న నీ జీవితంలో నువ్వు ఇచ్చిన ఇన్విటేషన్లన్నీ బ్రేక్ అయిపోవాలి. అవి ఉన్నంతకాలం మరలా నీ స్వభావం అనేది అటువైపు వెళ్తూనే ఉంటుంది. కాబట్టి నువ్వు ఏదైతే ఇచ్చావో ఆ పాప యొక్క ఇన్విటేషన్ని నీవు కొట్టివేయాలి, రద్దుపరచాలి. ఆ యొక్క ఇన్విటేషన్ రద్దుపరచాలంటే అది దురాత్మలు గుర్తుకు రానివ్వకుండా చేస్తాయి. సో తర్వాత దాని నుంచి విడుదల పొందాలంటే నీలో సామర్థ్యం ఉండాలి, అభిషేకం ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఎందుకంటే నీ అంతట నువ్వు ఇచ్చినావు కాబట్టి అవన్నీ అది లోపల ఏదైతే పెట్టిందో అవన్నీ బ్రేక్ అవ్వాలంటే, అవన్నీ బ్లాస్ట్ అవ్వాలంటే నీలో పరిశుద్ధాత్మ అభిషేకం కంపల్సరీగా కావాలి. సో పరిశుద్ధాత్మ అభిషేకం కావాలంటే అన్య భాషలు మాట్లాడటం, బైబిల్ చదవటం, దేవునితో ఎక్కువగా మాట్లాడటం, ప్రార్థన చేయటం, స్తుతించటం, దేవునితో సాంగత్యం కలుపుకోవడం చేయాలి. తర్వాత ఆ యొక్క ఇన్విటేషన్ గుర్తుకు రావాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేయాలి. అది బ్లాక్ చేస్తుంది కాబట్టి దురాత్మ, కొన్ని దురాత్మలు బ్లాక్ చేస్తాయి. ఎందుకంటే ఆ వ్యక్తిని నాశనం చేయటం కోసం కొన్ని దురాత్మలు బ్లాక్ చేస్తాయి కాబట్టి దేవుడు దాన్ని గుర్తు చేస్తాడు. దాన్ని గుర్తు చేయాలంటే నువ్వు వివేచించగలగాలి, దేవునితో సహవాసం చేయాలి, పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. ఆ తర్వాత నువ్వు వివేచించగలగాలి, అసలు ఎందుకు నాలో ఈ పాపం పనిచేస్తుంది, ఎందుకు నేను ఈ పాపంలోనే ఏడవబడుతున్నాను, ఎందుకు నాలో ఇది పనిచేస్తుంది, ఎందుకు నాలో ఇది పనిచేస్తుంది, ఎందుకు నేను ఆ పాపం వైపు వెళ్తున్నాను, ఎందుకు చూడాలనిపిస్తుంది, ఎందుకు చెయ్యాలనిపిస్తుంది, ఇలా నువ్వు వివేచించగలగాలి. ఎందుకు నాలో ఏలుబడి చేస్తుంది, ఇలా నువ్వు వివేచించగలిగితే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసి ఇదిగో ఫలానా టైంలో ఫలానా చోట నీవు ఆహ్వానం ఇచ్చావని కరెక్ట్గా తీసుకెళ్ళి ఆ యొక్క వేర్లను నువ్వు ఇచ్చిన ఆహ్వానాన్ని నువ్వు ప్రారంభించిన ప్రారంభాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తాడు. సో నువ్వు అప్పుడు దాన్ని ఒప్పుకోవచ్చు. నువ్వు దాన్ని ఒక్క మాటలో ఒప్పుకుంటే పూర్తిగా బ్లాస్ట్ అయిపోతుంది. సో నీకు పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే ఆ యొక్క ఇన్విటేషన్ ఆహ్వానాల నుండి సంపూర్ణంగా విడుదల పొందుతావు. సో పాప ఆహ్వానం అంటే నీ అంతట నువ్వు ప్రారంభించిందే దురాత్మకు, పాపానికి నువ్వు ఇచ్చిన ఇన్విటేషన్ ఆహ్వానం. సో నీ అంతట నువ్వు ఇచ్చిందే ఆహ్వానం, ఆ తర్వాత అంతా నడిపించేది దురాత్మ, దాని నుంచి విడిపించేది దేవుడు. నీవు ఒప్పుకోకుండా దాని నుంచి సంపూర్ణంగా విడుదల రాదు. సో దాని నుంచి సంపూర్ణంగా విడుదల రావాలంటే నీవు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ సహాయం తీసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడే వారిని గుర్తు చేస్తాడు, ఒప్పేస్తాడు. సో దాని నుంచి విడుదల పొందుతావు. నాకు గుర్తుంది, నేను ఒప్పుకుంటానంటే ఓకే, నీకు గుర్తుంది, ఒప్పుకో. అయితే దాని ఒప్పుకుంటే అవన్నీ బ్రేక్ అయిపోతాయి. బట్ కానీ నీలో సామర్థ్యం ఉండాలి. సామర్థ్యం లేకపోతే ఆ దురాత్మ ఏం చేస్తుందంటే మరల నీ మీద దాడి చేసే అవకాశాలు ఉంటాయి. అంటే దాని యొక్క ప్రభావం నీ మీద పనిచేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మ సహాయం తీసుకుంటే సంపూర్ణంగా దాని నుంచి విడుదల పొందుతావు. నీకు సామర్థ్యాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, శక్తినిస్తాడు, నిన్ను నిలబెడతాడు.